సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. ఇప్పుడు శ్రీరామాయణం ఎలా వర్ణిస్తుంది ద్వైమంత్రాన్ని అంటే వ్యుత్పత్తి క్రమంలో వర్ణిస్తుంది. ఎవరండి ఆయన? వేదవేద్యే పరే పుంసిజాతే దశరథాత్మజే వేద ప్రాచే దశా దాసీత్ సాక్షాత్ రామాయణాత్మన పురాణవచనం. ఏమని వేదవేద్యుడైన పరమాత్మ ఈ లోకంలోనికి వచ్చేసాడు ఆయన. ఆయనకేం ప్రభువు దిగిపోయాడు ఆయన. పాపం వేదం మాత్రం మడిగట్టు కూర్చుంది. ఎంచేత నన్ను బ్రాహ్మణులే చదవాలి, ఇతరులు చదవకూడదు, ఏవో ఉపనయనం అయిన తర్వాతే చదవాలి. ఆయన ఎంత గొప్ప ఆహితాగ్ని అయినా మళ్ళా వాళ్ళు ఆవిడ చదవడానికి వీల్లేదు, ఆయనే చదవాలి. ఇలాంటి నియమాలన్నీ పెట్టు కూర్చుంది. ఆ వైకుంఠంలో పరమాత్మ కూర్చుని చూస్తున్నాడు. పరమాత్మ ఎంతమంది వస్తారండి వైకుంఠానికి? ఏ బస్సులు వేసుకుని ఇతరమైన చోట్లకు వెళ్ళేవాళ్ళు దండోపదండాలు ఉంటారు, కానీ వైకుంఠానికి వచ్చేవాళ్ళు ఎక్కడ కనపడటం లేదు. మనం కిందికి దిగాల్సిందేనండి, వీళ్ళందరికీ అందాలి అనుకుని వైకుంఠంలోంచి క్రిందికి ఆయన దిగాడు. పాలసముద్రంలోకి వచ్చాడు. అక్కడికి ఎంతమంది వస్తారు? ఏదో బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ఇలాంటి ఆధికారిక పురుషులు తప్ప, సనక సనందనాథులు తప్ప మనం వెళ్ళలేం కదా. వెళ్ళేపాటు అవకాశం ఏముంటే పాల కోసమైనా వెళ్ళకపోతామా పాల సముద్రానికి? కనుక అది లాభం లేదని అంతకన్నా క్రిందికి దిగి వచ్చు మన హృదయంలో. ఎంత దగ్గరగా ఉంటే ఏం ప్రయోజనం? మన క్రింద నీరున్నా వెంటనే తాగలమా? కనుక అష్టాంగ యోగం మరొకటో చేస్తే కానీ లోపల వాడు కనబడడు. ఆహా ఇలా కాదు, కంటికి కనబడాలనుకుని వచ్చి రామకృష్ణాది అవతారముల రూపంలో దిగాడు. దిగినా ఈయన లేకుండా చేసేస్తాననేవాడు ఒకళ్ళు, లేదా ఆ కాలం అయిపోయిన తర్వాత పుట్టినవాడు కొందరు. ఆ లోటు తీరడం కోసమని దేవాలయంలో అర్చామూర్తిగా పిన్నానారు అణంగం సోది తిరుమూడి కడత్తానాయి మొదలానాయే అంటారు. తరువాతి తరముల వారందరూ సేవించే రీతిగా జ్యోతిస్వరూపం ధ్వేయం చేసి ఉన్నాడు పరమాత్మ అర్చామూర్తిగా విగ్రహ రూపంగా. ఇలా పరమాత్మ దిగాడు అనగానే వేదం అనుకుంది, నేనెవరిని కీర్తిస్తున్నానో ఆయనే నేను అందరి దగ్గరికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయినప్పుడు నేను ఇలా మడిగట్టు కూర్చుంటే ఏం ప్రయోజనం? నేను కూడా క్రిందికి దిగాల్సిందే. ఆయన పాల సముద్రంలోకి దిగాడు వ్యూహంలోకి. తాను పాంచరాత్ర వైఖానస ఆగమ శాస్త్రంగా తాను రూపాన్ని మార్చుకుంది. ఆయన అక్కడ ఉండకుండగా అంతర్యామిగా అందరి లోపలికి దిగాడు. తాను మరి లోపల పరమాత్మ ఉన్నప్పుడు ఆయనకు ఆవాసమైన ఈ శరీరాన్ని ఎలా శుద్ధిపరుచుకోవాలి, ఎలా గడుపుకోవాలి చెప్పడం కోసమని స్మృతులు ధర్మశాస్త్రముల రూపంలో అవతరించింది. అందరికంటికి కనబడేలా రామకృష్ణాది అవతారములను స్వీకరించాడు. రామాయణ మహాభారత భాగవతాది రూపంలో వేదము అవతరించింది. కనుక వేదవేద్య న్యాయం అని ఆ వేద్యమైన వాడు ఎలా దిగాడో వేదము కూడా అలాగే దిగి శ్రీరామాయణంగా మనకందరికీ అందుబాటులోనికి వచ్చి మంత్రార్థాన్ని వివరించింది. విశేషించి అయోధ్యకాండ భగవదవతార ప్రయోజనాన్ని పరిపూర్ణంగా వర్ణించినటువంటి కాండ. ఏది భగవదవతార ప్రయోజనం? దశరథ చక్రవర్తి భగవానుని గురించి అంతకు మునుపే గొప్ప తపస్సును చేశాడు. ఎక్కడ? తిరుపతి కొండ మీద. వెంకటాచల మహాత్మ్యం చెప్తుంది మనకి. ఇంకా వెంకటేశ్వర స్వామివారు దిగలేదు ఆ కొండ మీదకి, కానీ ఆ కొండ గొప్పది కనుక శేషాచలం. ఆ కొండ మీద దశరథ చక్రవర్తి శ్రీమన్నారాయణుని గురించి తపమాచరిస్తే నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా ఏమి నీ కోరిక అని అంటే భగవంతుణ్ణి చూచిన ఆనందంలో ఒక నాలుగు శ్లోకములతో భగవాను ప్రార్థించాడు దశరథుడు. ఇది గమనించిన పరమాత్మ నాలుగు శ్లోకములతో ప్రార్థించావు కనుక నాలుగు రూపములతో నీకు కుమారుడుగా జన్మిస్తానులే అని వరమిచ్చాడు ఆయన. అటు తరువాత యజ్ఞం అయ్యింది. యజ్ఞం అవగానే పరమాత్మ నాలుగు రూపములతో అవతరించాడు. ఎందుచేత? ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాహతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పీతవాసాశ్చతుర్భుజ. భగవానుడు చతుర్భుజములతో శంఖం చక్రం గదా పుచ్చుకొని మరి దేవతలందరూ అశ్వమేధయాగమును దశరథ చక్రవర్తి నిర్వహించే సమయంలో హవిర్భాగములను స్వీకరించడం కోసమని ఆకాశం మీదికి వచ్చి ఉన్నారు. అలా వచ్చి ఉన్న సమయంలో
దేవతలందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏటో మనకి ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, ఈ రావణాసురుడి యొక్క కొలువులో ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయో. ఇంద్రం మాల్యకరం ఏం చేశాడు వాడు, ఇంద్రుడు, ఇంద్రుని యొక్క ఉద్యోగమేమి, రావణాసురుని కొలువులో మాల్యకరం మాలలు కట్టి తీసుకుని వెళ్ళి రావణాసురుడికి సమర్పించాలి భోగం కోసమని. ఇక యమధర్మరాజు ఉన్నాడంటే ద్వారి ప్రతీహారకం, ఆ ద్వారంలో కాపలా కాచే ఉద్యోగం యమధర్మరాజు గారిది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. బృహస్పతి గారు, ఆయన పనేమి, రోజు పాపం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాలి రావణాసురుడు దర్శనం. అలా చేసుకునేటప్పుడు ఈ దేవతలందరూ పెడతారు అక్కడ, ఆ గుమ్మం ముందు కూర్చుంటారు. కూర్చోగానే బృహస్పతి గారు అనగానే ప్రతి వాళ్ళు రావడం, ఓసారి నమస్కారం పెట్టడం, ఈయనేమో ఆయుష్మాన్ భవాను లేదా మరోటో మరోటో దీవించడం అనగానే అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మన్ను, ఓ బ్రహ్మదేవుడా, ఇంతకీ కారణం నువ్వు, ఎంచేత వరోత్సే కాత్ బాధతే అస్మాన్, నువ్విచ్చిన వరముల పరిమితో మమ్మల్ని అందరినీ బాధిస్తున్నాడయ్యా అని బ్రహ్మదేవుడికి మొరబెట్టుకుంటే బ్రహ్మదేవుడు ఏమర్రా, మీకు చెప్పుకోవడానికి నేను ఒకరిని దొరికాను, నేనెవడికి చెప్పుకోనరా, ఏ నీకు వచ్చిన కష్టం ఏమిటయ్యా, వరాలు వాడికి ఇచ్చిన తర్వాత వాడు తాతగారు రోజు ఒకసారి వచ్చి పంచాంగం చెప్పి పండి అన్నాడు. రోజు వాడికి తిథివార నక్షత్రాలు చెప్పడానికి నేను వెళ్ళాలి, నేను పెడితే నాకు తెల్లవారుజామునే వెళ్ళి ఏదో ఇంత సంధ్య అది అలవాటు కనుక అవన్నీ చేసుకునేవాడిని నేను. తెల్లవారుజామును లేచి వెళ్ళి పంచాంగం చెబుదామని కూర్చుంటే వాడు తెల్లవారుజామునే పడుకునేవాడు, వాడు రాత్రంతా యాక్టివ్గా తిరిగి 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 రాక్షసుడు కదా, వాడికి అప్పుడే గట్టి నిద్రపడుతుంది. ఆ సమయంలో నేను పెడితే ప్రభువు లోపల నిద్రపోతున్నారండి అంటే ఏం చేస్తాం, ఇలా కూర్చుని ఈ బ్రహ్మదేవుడు కూడా ఆ వేదం చదువుకోవడం ఆరంభిస్తాడు. ఆ చదువుకునేటప్పటికి ఒళ్ళు పొంగేటప్పటికి కొంచెం స్వరం పెరుగుతుంది, పెరగగానే ఆ లోపల నుంచి పరిగెత్తుకుని వచ్చి, ఏయ్ ఆగు ఆగు ఆగు, ఏడు మా ప్రభు నిద్రపోతుంటే ఏమిటి చెప్పుడు అంటే ఈయన మిన్నకుండాల్సిందే, ఇదర్ రా నా గతి చెప్పాడు బ్రహ్మదేవుడు. మరి ఏం చేయాలి మనం, ఏ తస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి ఏ తస్మిన్నంతరే. సరిగా ఇదే సమయంలో శ్రీమన్నారాయణుడు వాళ్ళ మధ్యకు వచ్చాడు, గరుడ వాహనారూఢుడే వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు ఈయన, ఒక్క అరగంట ఆగితే వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని మన ఎవరి వలన కాదు, మరి రావణాసురుణ్ణి చంపాలంటే ఒక్క నారాయణుని వలననే అగును, అయితే మనం అందరం బాలసముద్రం దగ్గరికి పెడదాం అని వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగిన తర్వాత వాళ్ళను కాపాడానంటే నాకెంత చిన్నతనం, వాళ్ళు అడగకుండానే కాపాడాలి కదా, కనుక నేనే పెడతాను వాళ్ళ దగ్గరికని వాళ్ళు రాకుండా ఈయనే వచ్చేశాడు. ఆయన రావడంలో కూడా శంఖ చక్రములను ధరించి వచ్చాడు ఆయన. ఎందుకని, ఏమో వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారని తెలిసి ఆ రావణాసురుడు వచ్చి వీళ్ళని ఏమైనా చేస్తే అక్కడికక్కడే వాడిని సంహరిస్తాను అనుకుని పరమాత్మ వచ్చాడు వాళ్ళ మధ్యకి. ప్రార్థించారు, ఇప్పుడు పరమాత్మ పాయసం ద్వారా ఆవిర్భవించాడు నాలుగు రూపములతో. ఎంచేత పుత్రకామేష్టి అయిన తర్వాత నాయన ఇదిగో నేను ప్రాజాపత్య పురుషుణ్ణి అని ఆయన ఒక కలస ఇచ్చి నీ భార్యలకు ఈ పాయసాన్ని ఇమ్మనమన్న. ఈయన ముగ్గురు భార్యలు, ఈ ముగ్గురు భార్యలకు పాయసం ఇవ్వాలి. ఎవరు ఈయన, ధర్మప్రభు పెద్ద భార్య, చిన్న భార్య, బుల్లి భార్య, ముగ్గురు భార్యలు ఉన్నారు కనుక ముగ్గురికి తారతమ్యాన్ని చూపిస్తూ పంచాలి. అలా పంచే ఆయన ధర్మప్రభువు గనక కౌసల్యాయ ప్రథమం అధిశత్ పాయసార్థం, పాయసంలో రెండు భాగాలు చేశాడు పాయసాన్ని, సగభాగం కౌసల్యాదేవికి ఇచ్చేశాడు పెద్ద భార్య గనక ఆవిడ స్వీకరించింది. అర్థాదర్థం మళ్ళా దాన్ని రెండో భాగం ఉంది కదా, దాన్ని రెండు ముక్కలు చేశాడు, ఓ ముక్కను సుమిత్రాదేవికి ఇచ్చేశాడు కానీ సుమిత్రాదేవి పుచ్చుకోలేదు. పెద్ద ఆవిడికి నాకు వచ్చేటప్పటికి సగము పావు చేశాడు, నాకు మూడో ఆవిడికి వచ్చేటప్పటికి పావు పావు సమానంగా ఇచ్చేస్తాడు. ఎంత కైకే అంటే ఇష్టం ఉంటే మాత్రం, ఆ మొదట పాటించిన ధర్మబుద్ధి ఏదో మరి ఇక్కడ నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఉండాలి కదా, అసలు ఏం చేస్తాడు ఈయన చూద్దాం అని ఆవిడ పాయసం పుచ్చుకోలేదు, అలా చేత్తో పట్టుకుని ఉంది. కానీ ఈయన ధర్మాత్ముడు గనక మళ్ళా ఆ భాగాన్ని, అంటే ఎంత ఉంది ఇప్పుడు 1/4 వంతు భాగం ఉంది, దాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసి 1/8 వంతు భాగాన్ని కైకేయికి ఇచ్చాడు. ఆవిడ న్యాయమే,
పెద్దావిడి కంటే చిన్నావిడికి తక్కువ, చిన్నావిడి కంటే మూడావిడి నాకు తక్కువ, సమానంగానే ఇచ్చాడు ఆయన, బాగానే పంచాడు అనుకుని నా భాగం నాకు వచ్చిందని ఆవిడ పుచ్చేసుకుంది. అప్పుడు ఈ 1/8వ వంతు భాగాన్ని మళ్ళా సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది, ముగ్గురు ఒకరికంటే ఒకరికి తేడా తారతమ్యం చూపించినట్లయింది కనుక ఇప్పుడు రెండు భాగాలు పుచ్చుకుంది కనుక ఇద్దరు పిల్లలు పుట్టారు. తరువాత పుచ్చుకుంది కనుక తరువాత పిల్లలు పుట్టారు. వెంటనే కౌసల్య పుచ్చుకుంది మొదట ఆవిడికి కుమారుడు, ఆ వెంటనే కైకేయి పుచ్చుకుంది వెంటనే ఆవిడికి కుమారుడు, అటు తరువాత సుమిత్ర పుచ్చుకుంది కనుక ఆవిడకు అటు తర్వాత ఇద్దరు కుమారులు, నలుగురు కుమారులు జన్మించారు. వైష్ణవ తేజం 4 రూపములతో జన్మించింది. ఎందుకోసమని, మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా, ఈ లోకంలో ఎలా ఉండాలో తాను ఆచరించి ఆచరింప చేయడం కోసమని అవతరించినటువంటి స్వరూపం అది. కనుకనే రామచంద్రుడు అంటే రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య, లోకములనన్నిటినీ కాపాడేవాడు ఆయన. కనుకనే పరమాత్మ అవతారమును అతిమహనుషశీల వృద్ధ వేషై అతివృద్ధ అమర విక్రమ ప్రతాపై అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం కురత్తాడు అని. అతిమానుషస్తవంలో భగవానుడు మానవుడుగా అవతరించిన దేవతలు కూడా చేయలేని పనులను మానవుడుగానే నిర్వహిస్తాడు. ఆయన మానవుడుగా ఉన్నా దేవతలను కూడా అతిక్రమించి ఉండేటటువంటి వైభవాన్ని కలిగి ఉంటాడు అని కదా. కనుకనే రామచంద్రస్వామిగా అవతరించిన దేవతల యొక్క కష్టములను తీర్చినటువంటి వాడు రామచంద్రుడు. కనుక మొదటి ధర్మం రక్షిత జీవలోకస్య, జీవలోకమునంతటినీ తన ధర్మమును కాపాడకుండా ఉండు రీతిగా కాపాడుటయే రామచంద్రుని యొక్క లక్షణం. రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మమును తాను కాపాడుకుంటూ ఉండువాడు. స్వజనస్య చ రక్షిత, చాలామందికి అవతల ఏమైపోతున్నా పట్టదు, మనకెందుకండి మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా అనుకుంటూ ఉంటారు కదా. అలా ఉంటే సరిపోదు, మిగతా వాళ్ళు కూడా జాగరూకతగా ఉండేలా చూడాలి. కనుకనే రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మమును తాను కాపాడుకొనువాడు. స్వజనస్య చ రక్షిత అంటే తన జనులను కాపాడువాడు అని అర్థం కాదు, స్వజనస్య ధర్మస్య చ రక్షిత అని అర్థం. తన జనులు కూడా వాళ్ళ ధర్మాన్ని దాటకుండా ఉండేలా చూసేటటువంటి వాడు ఆయన. ఇది సామాన్య ధర్మమును రామరూపంతో సామాన్య ధర్మమును చూపించాడు పరమాత్మ. ఏమి సామాన్య ధర్మము? పెద్దలు చెప్పిన దానిని పిన్నలు ఆచరించవలెను, తండ్రి మాటను కుమారుడు పాటించవలెను, దీనిని నిరూపించాడు. సత్యమును పలుకవలెను ఇత్యాది ధర్మములనన్నిటినీ, సామాన్య ధర్మములనన్నిటినీ. ఒక మానవుడు ఎలా ఉండాలి? తండ్రితో ఎలా ఉండాలి? తల్లితో ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి? సోదరునితో ఎలా ఉండాలి? మిత్రునితో ఎలా ఉండాలి? శత్రువుతో ఎలా ఉండాలి? దీనునితో ఎలా ఉండాలి? వీటినన్నిటినీ రామచంద్రుడుగా చూపించాడు ఆయన. ఇది సామాన్య ధర్మాన్ని ప్రకటించడం కోసమని వచ్చిన రూపం కనుక రామచంద్రుడు ప్రకటించిన ధర్మం సామాన్య ధర్మము. ఇది ఈ శరీరానికి సంబంధించి, ఈ శరీరానికి ఒక తండ్రి ఉంటాడు, ఆయన ఈ శరీరాన్ని ఇచ్చినవాడు గనక తండ్రి మాటను జవదాటకూడదు. తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రికి ఏది ఇష్టమో దానిని నిర్వర్తించడమే పుత్రుని యొక్క లక్షణం అని నిరూపించినవాడు. తండ్రి ఏదో ఇస్తున్నాడు కనుక తండ్రిని ప్రేమించడం, ఇవ్వడంటే ద్వేషించడం కాదు. రాజ్యం ఏన పటాంత లగ్న తృణవత్యక్తం గురో రాజ్ఞయ, రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళిపో అంటే ఏమైనా కొంచెమైనా చిత్త విక్రియ, మనసులో ఏమైనా మార్పు కలిగిందా, ముఖ వికారంలో ఏమైనా మార్పు కలిగిందా, మన కండువా కొసని అంటుకున్న గడ్డిపోతను ఎలా తులుపుతాము, రాజ్యాన్ని అలా విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయినటువంటి వాడు ఆయన. ఇది తండ్రి మాటను పాటించడం అంటే. ఇది చూపించినవాడు రామచంద్రుడు. విశేష ధర్మమును చూపించడం కోసమని వచ్చిన అవతారం లక్ష్మణస్వామి. విశేష ధర్మం అంటే అసలు పుట్టినప్పుడే
ఆయన లక్షణాలను చూసి లక్ష్మణ అని పేరు పెట్టాడు వశిష్ఠుడు. ఎందుకు లక్ష్మణ అని పేరు పెట్టాడు? ఆయన చేతిలో రామ సేవా సూచక చిహ్నములు కనబడ్డాయి కనుక రామ సేవ చేసే లక్షణములను కలిగిన వాడు గనక లక్ష్మణ పేరు పెట్టాడు ఆయనకి. ఆయన విశేష ధర్మం నిజమే, తండ్రి కుమారుడు. దేని బట్టి వచ్చింది ఈ సంబంధం? శరీరాన్ని బట్టి. ఇంతకు మునుపు జన్మలో అప్పుడు ఎవరో తండ్రి, తరువాతి జన్మలో ఎవరో తండ్రి, అంటే తండ్రి కొడుకు అనే ఈ సంబంధం ఈ శరీరంతో ఉన్నంత వరకే పరిమితం తప్ప ఈ శరీరాన్ని విడిచిపెడితే మరొక జన్మ ఎత్తితే దానికి దీనికి ఏమాత్రము సంబంధము లేదు. అలా కాకుండా ఈ ఆత్మకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? అహం బీజప్రదపిత, నేనే ఈ సంసారం అనే క్షేత్రంలో జీవుడు అనే వాడిని పడవేసినటువంటి వాడిని. పితాహమస్య జగత దేవదేవో హరిపిత అని చెప్పబడిన రీతిగా సమస్త జగములకు తండ్రి శ్రీమన్నారాయణుడు. ఆయనకు మనం పుత్రులం కనుక ఆ తండ్రికి విధేయులమై ఉండుట ఈ ధర్మం. కేవలం మధ్యలో వచ్చేది మధ్యలో పోయేది కాదు. మరి యావదాత్మభావి ఆత్మ నిత్యము, పరమాత్మ నిత్యుడు. ఈ పరమాత్మకి జీవునికి ఉండే ఈ సంబంధం కూడా నిత్యమైనటువంటిది కనుక పరమాత్మ కైంకర్యము చేయుటయే, పరమాత్మ కొరకు వినియోగపడుటయే జీవుని యొక్క ధర్మము. ఏం పేరు దానికి? సాంకేతిక నామం, సంప్రదాయ నామం శేషత్వము. మన పేరేం పేరు? శేషభూతుడు, శేషుడు. పరమాత్మకి ఏం పేరు? శేషి. ఏమిటి శేషుడు అంటే అర్థం? అవతలివాని కొరకే వినియోగపడు స్వభావమును కలిగి ఉండుట అని అర్థం. యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం, పరమాత్మ ఇష్టానికి అనుగుణముగా వినియోగపడుట. పరగత అతిశయ ఆధాన ఇచ్ఛయ శేషత్వమేవ యస్య స్వరూపం సశేష పరశేషి. శేషత్వం యొక్క స్వరూపం, మనం ఒక పని చేసామంటే దానివలన యజమాని అయినటువంటి వానికే మేలు కలగాలి, ఆయనకే గొప్పతనం కలగాలి, మన ఆనందం కోసం కాదు. ఇప్పుడు తండ్రికి కుమారుడు కాళ్ళు పడుతున్నాడు అనుకోండి, ఎవరి ఆనందం కోసం? ఈ కొడుకు ఆనందం కోసమా, తండ్రి ఆనందం కోసమా? ఒకవేళ కొడుకు ఆనందం కోసం అనుకుంటే వాడికి భక్తి పెరిగిపోయి గట్టిగా పట్టేస్తుంటే ఆ తండ్రి కుయ్యో మర్రో అంటుంటే ఏమైనా ఆనందం ఉంటుందా? ఈ గాళ్ళు పడడానికి ఏమైనా అర్థం ఉందా? ఏమీ లేదు. ఇంచేత సేవ చేసేది సేవకుడి ఆనందం కోసం కాదు, సేవించుకునేవాడి, సేవ చేయించుకునేవాడి ఆనందం కోసం. అలా పరమాత్మ కోసం వినియోగపడాలి చూపించిన వాడు ఆదిశేషుడు. నివాస శయ్యాసన పాదుకాంసు కాపు ఉపధాన వర్షాతపవారణాదిభీ శరీరభేదస్తవశేషసాంగతై యథోచితం శేషైతీరితే జనై అని పరమాత్మ నిలబడితే గొడుగై, కూర్చుంటే సింహాసనమై, పవడిస్తే పడకై, నడిస్తే పాదుకలై, పరమాత్మకు అన్ని వేళలా ఏ సమయములో ఎలా రూపమును మార్చుకుని సేవ చెయ్యడం అవసరమో అలా తనను మలచుకుని సేవ చెయ్యడం వలననే అనంతుడనే ఆయనకు అనంతుడనే పేరు కంటే శేషుడనే పేరే బాగా ప్రాచుర్యమును పొందింది. ఇది శేషత్వం అంటే ఈ ధర్మాన్ని చూపించడం కోసమని, పరమాత్మకే చెందిన వాడిని ఆయన కొరకు వినియోగపడాలని చూపించడం కోసమని అవతరించిన వాడు ఇళపెరుమాళ్ లక్ష్మణస్వామి. ఎంత సేవ మీద ఆయనకు ప్రేమ. ఛత్రజామర పాణిస్తు లక్ష్మణు అనుజగామ హ అంట. మనకి ఇక్కడ పట్టాభిరాములు ఏం చేసి ఉన్నారు? పట్టాభిరాములలో లక్ష్మణస్వామి ఉంటాడు అవతల వైపు. ఆయన రెండు చేతులతోటి చామరములు పట్టుకొని ఉంటాడు. ఎందుకని ఒక చేత్తో సేవ చేస్తే తనివి తీరదు ఆయనకి. భగవంతుడు ఇంత మంచి శరీరాన్ని ఇచ్చాడు, కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, మరి ఆయన కోసమని ఈ శరీరాన్ని ఈశ్వరాయ నివేదితమని వినియోగించాలి కదా. అలా వినియోగించినప్పుడు ఇప్పుడు హారతి ఇస్తాం. హారతి ఇస్తే ఏ చేతితోటి ఇవ్వాలండి? కుడి చేతితోటి హారతి ఇస్తాం. మరి కుడి చేతితోటి హారతి ఇస్తే ఈ ఎడమ చేయికి ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం లేదు. ఎడమ చేతితోటి ఇవ్వకూడదు కనుక కుడి చేతితో ఇస్తున్నాం. మరి ఈ ఎడమ చేయి వ్యర్థమైపోతుంది కదా. భగవంతునికి నమస్కారం పెట్టడం కోసమని రెండు చేతులనిస్తే వణంగ వైద్య కరణమివై
నమస్కారం చేయడం కోసమని ఇస్తే ఓ చెయ్యి దాచేసుకుని ఓ చేత్తో నమస్కారం పెడితే మనువు చెప్పిన మాట ఏమిటి, యుక్తస్తస్య కరచ్ఛేద, రెండో చేతిని తీసివారేమని. మరి ఒంటి చేత్తో మనం హారతి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి వ్యర్థమైపోతుంది, వ్యర్థం కాకూడదు. కనుకనే మన వాళ్ళు ఏం చేస్తారండి, ఏ పని చేసినా ఈ చేతిని ఇలా దాపెట్టి ఇస్తూ ఉంటారు. ఏ ఈ చెయ్యి సపోర్ట్ లేకపోతే ఈ చెయ్యి తిరగదా, తిరుగుతుంది. కానీ ఒసే ఎడం చెయ్యా, నువ్వు బాధపడకే, ఇదిగో నేను హారతిస్తున్నాను కదా, నువ్వు రా నాతోటి చేరు, ఆ పుణ్యం ఏదో నీకు దక్కుతుంది, సార్థక్యం నీకు కలుగుతుంది అంటుంది. కనుక రెండు చేతులతోటి పెరుమాళ్ కైంకర్యం చేయాలి. అది చూపిస్తాడు ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి. అది విశేష ధర్మాన్ని చూపించాడు. నాయన ఇంటి దగ్గర ఉండిపో అన్నా, కాదు నేను అడవికి వస్తాను నీ సేవ చేస్తానని చేసినవాడు లక్ష్మణస్వామి. ఇంకా ఇంతకంటే గొప్ప ధర్మం విశేషతర ధర్మం, దానిని చూపించినవాడు భరతాడవాన్ భరతుడు. ఏం పేరు పెట్టాడు ఆయనకి, భరత ఇది రాజ్యస్య భరణాత్. వశిష్ఠుడు పేరు పెట్టినప్పుడు భరత, ఎందుకు భరత అన్నాడు. రామచంద్రుడు అడవికి వెళితే దశరథుడు మరణించిన తరువాత 14 ఏండ్ల పాటు ఈ రాజ్యాన్ని భరించాలి గనక భరతుడు. ఇంతేనా భరతుడు అనే మాటకు అర్థం? కాదు. రామ విశ్లేష వ్యసనాల్ని 14 ఏళ్ళు భరించేవాడు గనక ఈయన భరతుడు అని పేరు పెట్టాడు వశిష్ఠ మహర్షి. ఈయన స్వభావం ఎలాంటిది, పరమాత్మకే చెందిన వాళ్ళం నిజమే, పరమాత్మ కొరకే వినియోగపడాలి అది నిజమే. కానీ ఎలా వినియోగపడాలి పరమాత్మకి, మనం ఆయనకు చెందిన వాళ్ళం, ఆయనకు నచ్చినట్లుగా వినియోగపడాలి. దీనికే ఏం పేరు సాంకేతికంగా, పారతంత్ర్యము అని. పారతంత్ర్యం అంటే పరుని తంత్రమునకు లోబడి ఉండుట. ఎలా అయితే అచేతన పదార్థం దానికంటూ స్వాతంత్ర్యం లేకుండా మనం ఎక్కడ పెడితే అక్కడ ఎలా ఉంటుందో అలా పరమాత్మకు చెందిన వాడిని నేను, పరమాత్మకు ఎలా నచ్చితే అలా నన్ను వినియోగించుకొనవలెను. అంతే తప్ప నాకు నచ్చినట్లుగా నీకు సేవ చేస్తానంటే ఇంకా ఆయన స్వామి కాదు, నేను సేవకుణ్ణి గాను. కనుక ఆయన ఎలా నన్ను ఉపయోగించుకోవాలనుకుంటాడో, నువ్వు వెళ్ళు ఆయన రాజ్యానికి వెళ్ళు అక్కడ ఉండు అన్నాడు. ఉన్నాడు ఆయన, యువరాజ్యాన్ని పాలించు అన్నాడు, పాలించాడు ఆయన. ఎందుకని, నా స్వతంత్రమే ఉంది, నా ఇష్టమే ఉందండి, నేను ఎలా సేవ చేస్తా, ఆయనకి ఇష్టమైతే అలా ఆజ్ఞాపిస్తాడు చేయడమే అని చేసిన వాడు గనక విశేషతర ధర్మాన్ని భరతుడుగా చూపించు, విశేషతమ ధర్మాన్ని శత్రుఘ్నుడుగా చూపించు. అయోధ్యాకాండ ఈ 4 ధర్మములను నలుగురిలోనూ పరిపూర్ణంగా మనకు కనబరిచినటువంటి కాండ, అదే ఈ కాండ యొక్క గొప్పతనం. భోజ మహారాజు ఈ పాయస ప్రదానాన్ని వర్ణించినప్పుడు ఒక అందమైన క్రమాన్ని చెప్పాడు. పాయసం ఇచ్చాడు ప్రజాపత్య పురుషుడు. ఎవరికి ఇవ్వాలి ఈ పాయసాన్ని చూస్తే 3 భార్యలు కనబడ్డారు ఈయనకి. ఈ 3 భార్యలలో పెద్ద ఆవిడ శ్రేష్ఠురాలు, జ్యేష్ఠురాలు, అన్ని విధాల అనురూపవతి అయిన ఆవిడ పెద్ద ఆవిడ. కనుక పెద్ద ఆవిడకి పాయసం ఇచ్చి తీరాల్సిందే, ఇచ్చేద్దాం. తరువాత తన మనసుకు నచ్చిన ఆవిడ, చాలా ప్రియమైన ఇష్టమైన ఆవిడ కైకేయి, కైకేయికి ఇచ్చేద్దాం. కానీ పాయసాన్ని పల్చన చేసి 3కి పంచితే ఈ కౌసల్య చిన్నబుచ్చుకుంటుందేమో, కైకేయి చిన్నబుచ్చుకుంటుందేమో, ఎవరి మనసుని నొప్పించలేను నేను, ఏం చేయాలి ఆలోచించాడు ఈయన. ఆలోచించి నేను పంచితే తగువు కానీ వాళ్ళు పంచితే తగువు లేదు కదా అనుకున్నాడు ఈయన. అనుకుని పాయసాన్ని 2 భాగాలు చేసి మొదటి భాగాన్ని కౌసల్యకి ఇచ్చేశాడు, 2వ భాగాన్ని కైకేయికి ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు ఆయన అంటే, కౌసల్యకు కైకేయి అంటే పడదు, కైకేయికి కౌసల్య అంటే పడదు. కానీ కౌసల్యకి కైకేయికి కూడా సుమిత్ర అంటే చాలా ఇష్టం. సుమిత్ర వీళ్ళిద్దరికీ చాలా ప్రీతిపాత్రురాలు. కనుక ఆవిడింట్లో ఏం చేసినా సుమిత్ర ఇంటికి వచ్చేస్తాయి, ఈవిడింట్లో ఏం చేసినా వచ్చేస్తాయి. ఇవాళ పాయసం ఇస్తే సుమిత్రకు ఇవ్వకుండా ఉండలేరు వాళ్ళు. కనుక వాళ్ళ ద్వారా సుమిత్రకు ఇప్పిద్దాం మనం అనుకున్నాడు ఈయన.
అనుకుని ఈ ఇద్దరికి ఇచ్చాడు ఈయన. ఏదో పండిపోయాడండి 353 భార్యలు దశరథుడికి. కనుక ఏ భార్య స్వభావం ఎలాంటిదో, ఎవరితో ఎలా మాట్లాడితే పని జరుగుతుందో తెలియదండి వీరికి. కనుక వాళ్ళిద్దరికీ పాయసం ఇచ్చేశాడు. అప్పుడు తౌదేవ్యవు తరణ మనసహ పద్యురాలోచ్య భావం, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇదేమిటి ముగ్గురు ఉన్నాం ఇక్కడ, మా ఆయన ఇద్దరికే పాయసం ఇచ్చాడు, ఏమిటి ఈయన పాపం అమాయకురాలని ఆ సుమిత్రకేం అన్యాయం చేస్తాడా, చేనిస్తామా మేము ఇస్తాం కానీ పాయసం అని వీళ్ళిద్దరూ ఏం చేశారు, వీళ్ళ పాయసాల్లోంచి తీసి చరికొంచెం సుమిత్రకి ఇచ్చారు. ఇప్పుడు ఏమైందండి, వండుకున్న అమ్మకు ఒకటే కూర, మరి దండుకున్న అమ్మకి రెండు వచ్చాయి వాటాలు, రెండు వాటాలు ఇవిడు పుచ్చుకుంది. కనుకనే ఆవిడకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇందరు. వాళ్ళు చమత్కారం ఏమిటంటే, ఇప్పుడు కౌసల్య పాయస భాగం వలన పుట్టినవాడు, కౌసల్య పాయసం వలన కౌసల్యకి జన్మించిన వాడికి దాని శేషం, కౌసల్య ప్రసాద శేషం కదా, ఆ శేషం కదా సుమిత్రకి ఇస్తే పుట్టాడు లక్ష్మణుడు. కనుక కౌసల్య కుమారుడు ఎవరు, రామచంద్రుడు. ఈ భాగం ఒకటే భాగం కనుక ఎప్పుడు అతుక్కుని ఉంటుంది. కనుక ఈ లక్ష్మణుడు ఎప్పుడు చూసినా రామచంద్రుడినే అంటుకుని ఉంటాడు, రామచంద్రుడితో ఒకటే ఉంటుంది. కైకేయి ఇచ్చింది సుమిత్రకి, అది ఆవిడ పాయసంలో భాగం గనక ఆ పాయసానికి జన్మించిన భరతుడినే అంటూనుంటాడు శత్రుఘ్నుడు. వీళ్ళిద్దరూ ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే ఇది.